గుర్తు పెట్టుకునే రోజు ఈరోజు డిసెంబర్ 9 2009. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం శ్రీమతి సోనియా గాంధీ గారు 69 బలిదానాలు, 2009 తొలి అమరుడు శ్రీకాంతాచారి బలిదానంతో 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను దశాబ్దాల తరబడి వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న పాలకులు పెడచెవిన పెట్టినప్పుడు తెలంగాణ ప్రజల గుండె చప్పుడు విని ఇక తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇవ్వడమే శాశ్వత పరిష్కారం అని చెప్పి రాజకీయ లాభాలు, రాజకీయ ప్రయోజనాలు లేదా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభ నష్టాలు వస్తాయని ఆలోచన చెయ్యకుండా, అంచనా వేయకుండా ప్రజల యొక్క ఆకాంక్షను అమలు చేయడమే నా బాధ్యత అని చెప్పి 2009 డిసెంబర్ 9 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం పరంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీకు అందరికీ తెలుసు. కానీ వెనక్కి తగ్గకుండా ఉక్కు నిర్ణయంతో శ్రీమతి సోనియా గాంధీ గారి నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వ నిర్ణయం శిలాశాసనం సువర్ణ అక్షరాలతో లిఖించదగింది అని చెప్పి లాభ నష్టాలను లెక్క చేయకుండా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి చంద్రశేఖరరావు గారి పాలన ఏ విధంగా ఉందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. విద్యార్థులు కానీ, నిరుద్యోగ యువత కానీ, అమరవీరులు కానీ, ఉద్యమకారులు కానీ, రైతులు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ, మైనారిటీలు కానీ, మహిళలు కానీ ఎవరిని అడిగినా కూడా తెలంగాణ కుక్కలు చంపిన విస్తర్లాగా తయారైంది, ధనిక తెలంగాణ దివాలా తీసింది, ఇది బొందలగడ్డ తెలంగాణగా మారింది, ఆత్మహత్యలతో పాటు రేపులతోని మర్డర్లతోని చంద్రశేఖరరావు గారు ప్రజల యొక్క రక్తం చిందుతుంటే విలాసవంతమైన జీవితం ప్రగతి భవన్ అని ఘడీని నిర్మించుకొని తెలంగాణ ప్రజల పట్ల శాపమై తెలంగాణ ప్రజల్ని పీడిస్తున్న సందర్భం. ఇలాంటి సందర్భంలో తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మల్కాజ్గిరిలో దేశంలోని పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం, అమిత్ షా నరేంద్ర మోడీ నియోజకవర్గాలు రెండు కలిపినా కూడా అంతకంటే పెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి మీరందరూ ఆదరించి అభిమానించి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించడానికి 14 రోజుల్లోనే నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపించినందుకు మీలో ఒకడిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ కష్ట సుఖాలలో మంచి చెడ్డలో మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధిలో పేదోళ్లకు అండగా నిలబడడానికి ఏమైనా చెయ్యాలన్న ఆలోచన తాపత్రయంతో వాళ్ళకు అందుబాటులో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆనాడే నిర్ణయించుకున్నాం. కానీ అనుకున్న ప్లేసులు అక్కడ ఇక్కడ అన్ని చూసిన తర్వాత ఇక్కడ కుదిరింది. ఇక్కడ అందరి అనుమతితోటి ఇవాళ ఎందుకు ప్రారంభం చేసుకున్నామంటే ఇవాళ 69 ఉద్యమకారులను తెలంగాణ నినాదాన్ని ఈ భూ ప్రపంచానికి వినిపించిన మొదటి తరం ఉద్యమకారులను, రెండవ తరం ఉద్యమకారులను అదే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో మనం సన్మానించుకున్నాము అని అంటే ఈరోజు తల్లి సోనియా గాంధీ గారి జన్మదినము. ఇది అత్యంత పవిత్రమైన దినం. దీనికి ఒక రంజాన్ కు, ఒక క్రిస్మస్ కు, ఒక దసరాకు, ఒక ఉగాది పండుగకు, ఒక సంక్రాంతి పండుగకు, ప్రతి ఒక్క జాతి యొక్క పండుగలకు ఎంత పవిత్రమైన దినము ఈరోజు తెలంగాణ ప్రజలకు కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినము, తెలంగాణ ప్రకటన అనేది కూడా అంతే పవిత్రమైన రోజు. కాబట్టి ఈరోజు మనం ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. ఇదే విధంగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరి గాంధీ భవన్ లో మొదటి రోజు అడుగుపెట్టింది కూడా డిసెంబర్ 9 రోజు. దీనికి కూడా సోనియా గాంధీ గారి జన్మదినం రోజు ఆవిడ రుణం తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞత తెలుపుకోవడం కోసం, తెలంగాణ ప్రజలు కృతజ్ఞత ఉంటుంది అని నిరూపించడం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి డిసెంబర్ 9 రోజే నేను గాంధీ భవన్ లోకి ప్రవేశం చేయడం జరిగింది. అందుకే ఈరోజు గాంధీ భవన్ లో 35 సంవత్సరాల నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులకు, పిసిసి ప్రెసిడెంట్లకు, నాయకులకు అందరికి కూడా
ఎంతో సేవలు అందించిన మా పార్టీ సామాన్యమైన కార్యకర్తను 100% పార్టీకి సేవలు అందించిన వాళ్లతోనే ఈ రోజు ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నామంటే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు నిజాయితీగా నిక్కచ్చే ఈ పార్టీ కోసం సేవలు అందించిన వాళ్లకు ఎలాంటి గుర్తింపు ఉంటుందో ఈ రోజు కార్యాలయ ప్రారంభం. రెండవది, ఈరోజు పొద్దున పెద్దలు జానారెడ్డి గారు వేరే కార్యక్రమం ఉదయమే వచ్చి ఆశీర్వదించిపోయారు. మల్లురవి గారు వచ్చిపోయారు. మా పెద్దన్న షబీర్ అన్న మొత్తం కార్యక్రమం తనే ఉండి ఈ కార్యక్రమాన్ని మొత్తం పర్యవేక్షించుకుంటూ మిత్రుడు అంజన్ కుమార్ యాదవ్ గారు, చాలా మంది మిత్రులు, మాజీ మంత్రులు, అదేవిధంగా మాజీ ఎంపీలు దామోదర్ రాజనరసింహ గారిని వేదిక కాడికి రావాల్సింది, మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా దామన్న కూడా ఆశీర్వదించడానికి ముందుకొచ్చిండ్రు. సో ఈరోజు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అండగా నిలబడడానికి మేమందరం కలిసికట్టుగా మీకందరికీ అండగా నిలబడడానికి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. మిత్రులారా, దామన్న ఇవాళ ఇక జర్ర ఇవాళ ఈ పిక్చర్ చూసిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఒక నమ్మకం, విశ్వాసం చంద్రశేఖర్ రావు గారి కుర్చీలో నుంచి దించడం ఖాయమని చెప్పి మీడియా మిత్రుల నుంచి మొదలు పెడితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అందరికీ కూడా ఒక విశ్వాసం కలిగింది. ఇవాళ దామన్న, నేను, షబీర్ అన్న ఇంతమందిని కలిసిన తర్వాత చంద్రశేఖర్ రావు గారి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ చేతి నుంచి తప్పించుకుంటాడా ఒక్కసారి ఆలోచన చేయండి. మిత్రులారా, ఇది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జిల్లాలో ఉన్న వాళ్లకు చాలా అక్రమ కేసులు పెడుతున్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయపరమైన సలహాలు, సంప్రదింపులకు కూడా ఇక్కడ ఒక అవకాశం ఉంటుంది. నియోజకవర్గానికి సంబంధించిన ఎవరు కూడా ఏ బస్తీలు కానీ, ఏ గల్లీలు కానీ, ఏ పేదోడు కానీ, ఏ దళితుడు కానీ, ఏ గిరిజనుడు కానీ, ఏ ఆడబిడ్డ కానీ, ఏ విద్యార్థి కానీ, నిరుద్యోగి కానీ, నా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా అందుబాటులో ఉండడానికి, వాళ్ళ సమస్యలు వినడానికి, సమస్యలను పరిష్కరించడానికి, వాళ్ళకు అండగా నిలబడి అరాచకమైన కేసీఆర్ పాలన మీద కొట్లాడడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండడానికి ఈ కార్యాలయాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రీవెన్స్ డే పెట్టి ప్రతి వాళ్ళు వచ్చే వాళ్ళ బాధ్యతలను, వాళ్ళ ఫిర్యాదులను వినడానికి నేనే స్వయంగా ప్రతి శనివారం ఇక్కడ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఏదైతే మిగతా ప్రాంతాల నుంచి ఏదైనా సమస్య మీద వచ్చినా కూడా ఇక్కడ ఆఫీస్ సిబ్బంది ఉండి వాళ్ళ సమస్యల్ని అడ్రస్ చేయడానికి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఆఫీసు నిర్వహణ జరుగుతుంది. నేను ఎందుకు ప్రతి శనివారం పెట్టుకున్నా అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు వివిధ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళను పరామర్శించడానికో, పలకరించడానికో, లేకపోతే వాళ్ళ సమస్య బలరమణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇవాళ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో మేమందరం పర్యటన చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత సమయాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. చంద్రశేఖర్ రావు గారు అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడాలంటే రాష్ట్ర నలుమూలల పెద్దలు, దామన్న కావచ్చు, షబీర్ అన్న కావచ్చు, నేను కావచ్చు, బలరాం నాయక్ అన్న కావచ్చు, ఇక్కడ ఉన్న చాలా మంది నాయకులము రాష్ట్రం నలుమూలల పర్యటన చేసి పేద ప్రజలకు అండగా నిలబడాల్సిన సందర్భం. కాబట్టి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో జరుగుతున్న అన్యాయాల అరాచకాల మీద పేద ప్రజలకు అండగా నిలబడడానికి కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రాష్ట్రం నలుమూలలో పర్యటించాల్సిన అవసరం ఉంటుంది.
కాబట్టి మల్కాజ్గిరి ప్రాంత కార్యకర్తల నాయకులు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని ప్రతి శనివారం మీకోసమే సమయం ఇచ్చి మీ సమస్యలకు, ఎందుకంటే మొట్టమొదటి హక్కు నా మీద పూర్తి స్థాయిలో మీకే ఉన్నది, మీకోసం సేవలు అందించడానికి శనివారం ఉంటా మిగతా 5 రోజులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇచ్చే కార్యక్రమాలలో పాల్గొని సమస్యల మీద పోరాటం చేయడానికి నా వంతు కృషి చేస్తా. అదే విధంగా చాలా మంది ఏం పేరు పెట్టిండ్రన్నా ఆఫీస్ కంటారు, ఈ ఆఫీస్ పేరే నమ్మకం ట్రస్ట్. ఇక్కడికి వచ్చే ప్రతి కార్యకర్త నమ్మకంతో ఇక్కడికి వచ్చి అదే నమ్మకంతో మళ్ళీ వెళ్ళేటట్టు విశ్వాసంగా గుండెల నిండా ఊపిరి పీల్చుకొని కాంగ్రెస్ పార్టీ నాకు అండగా నిలబడ్డది, నేను కష్టాలలో నా కోసం కొట్లాడేటోడు ఉన్నాడు అనే ఒక నమ్మకంతో ఒక ట్రస్ట్ తో ఇక్కడికి రావాలి. వచ్చేటప్పుడే కాదు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా అదే నమ్మకంతో కార్యకర్తలు ధైర్యంగా వెళ్లే విధంగా వాళ్ళ మనోనిబ్బరాన్ని నింపడానికి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నాం. అందుకే 69 తొలి తరం ఉద్యమకారులను, 2009 రెండో తరం ఉద్యమకారులను ఇవాళ సన్మానించుకున్నాం. వాళ్ళ స్ఫూర్తిగా సోనియా గాంధీ జన్మదినం సాక్షిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి కేసీఆర్ అరాచకాల మీద పోరాటం చేస్తామని తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులకు కూడా నా విజ్ఞప్తి సూచన, మీ అందరూ ప్రోత్సహిస్తేనే తెలంగాణ ఉద్యమం ఇంత పెద్దదైంది. ఇవాళ ఇక్కడ మేమందరం తీసుకున్న నిర్ణయాన్ని కూడా పాజిటివ్ గా తీసుకెళ్ళండి, దీని మీద చిలువలు పలవలు చేసి నెగటివ్ ప్రోగ్రామ్స్ రన్ చేయకండి. దయచేసి ఒక మంచి ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో సామాన్య కాంగ్రెస్ కార్యకర్తలకు, మల్కాజ్గిరి ప్రజలకు సేవలు అందించడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. పార్టీలో ఉండే అధిరత మహారాజులందరూ కూడా వచ్చారు, కుంతే గారు కూడా వస్తారు, ఫ్లైట్ లేట్ అయింది, వారు 2 o'clock వరకు మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఆర్సి కుంతే గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు కాబట్టి దీంట్లో వేరే రకమైన అర్థాలు విపరీత అర్థాలు, ఎందుకంటే ఇవాళ ఏదో పేపర్ ఏదో రాసిందంట, దానికోసం 4 ఫోన్లు చేస్తున్నాను. మిత్రులకు చెప్పిన అంతే సమయం వృధా చేసుకోకండి, మేము మంచి పని కోసం మంచి కార్యక్రమం తీసుకున్నామని చెప్పిన ఈ మంచి కార్యక్రమాన్ని ఆశీర్వదించమని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకు పెద్దమ్మ గుడి దగ్గర మనం భోజనం పెట్టుకున్నాము, అందరు కూడా భోజనం చేసి వెళ్లాల్సిందిగా కోరుకుంటూ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు అన్న దామోదర రాజ నరసింహ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఇదే విధమైన మీ సహకారం ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేదోళ్లకు మేలు జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే వరకు మన అందరం కూడా నిరంతరం పోరాటం చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అందరిని కూడా పెద్దమ్మ గుడిలో భోజనం ఉంది, భోజనం చేసి వెళ్లాల్సిందిగా, సాయంత్రం వరకు నేను ఇక్కడనే ఉంటా, అందరిని కలిసి భోజనాలు చేసి రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. బలరాం నాయక్ గారికి స్వాగతం. మిత్రులు అందరూ కూడా పెద్దమ్మ గుడి కూడా భోంచేరి ఎంపీ గారు ఇక్కడ ఉంటారు, వచ్చి మళ్ళా కలవచ్చు మీరు. Press the bell icon on the YouTube app and never miss another update. Press the bell icon on the YouTube app and never miss another update.